మా కొడుక్కి ఏ పాపం తెలియదని, వాడు సీఎం జగన్పై రాయ్తో దాడి చేయలేదని వేముల సతీష్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అన్యాయంగా పోలీసులు మా వాడిని ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి వేముల సతీష్ బెయిల్పై విడుదల చేశారు. ఈ సందర్భంగా జైలు వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్పై గులకరాయితో సతీష్ దాడి చేశాడని, పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. ఆ దాడికి మా వాడికి ఎటువంటి సంబంధం లేదన్నారు. న్యాయవాది సలీం దయ వల్ల మా కొడుకు బయటకు వచ్చాడన్నారు. నా పేరు వేముల దర్గారా సార్. సతీష్ వాళ్ళ ఫాదర్నే. మా దీజావాడ గులకరాయ కేసు మీద వచ్చాము. మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్. మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు, అసలు వేయలేదు, అటు వెళ్ళను కూడా వెళ్ళలేదు. ఆ నైటు 14 పుట్టినరోజు 13 నైట్ 12 కేక్ కట్ చేసుకున్నాడు మా గూడెంలో ఆర్చి దగ్గర. అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్. ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఏదో దేవుళ్ళగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నాను లేనేసి ఈ కేసు తీసుకొని కెట్టాకప్ చేశాడు సార్. ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లడు వచ్చేవాడు రాగా కూడా తెలియదు. అంతా దుర్గమ్మ తల్లి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను సార్. మాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్. మాకు ఈ కేసుకి ఇది మాకు అసలు సంబంధమే లేదు సార్. అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే చాలు సార్. ఒకటిదే సార్, మా వాళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే 200 ఇస్తామంటే వెళ్ళారు. మా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు వెళ్ళారు. సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే 6 సేపు ఉంటే 200 ఇస్తాం, కొద్ది పెద్దలకి 300 ఇస్తాము, కొద్దిగా మా నడికా రైసులకేమో తాగడానికి క్వార్టర్కి డబ్బులు ఇస్తాం 350 అన్నట్టుగా తీసుకెళ్ళారు సార్. ఎవరికి తగ్గట్టాలి 200, 300, 350 అని తీసుకెళ్ళి జెండాలు పట్టుకున్నారు సార్. ఆ సార్ వెళ్ళిపోయినాక ఇంక వచ్చేసారు సార్. వచ్చేసి ఇంకా మా నా దగ్గర నానా పుట్టినరోజు నానంటే ఇప్పుడు ఎందుకు రా, రేపు పొద్దున్న కదా రా అంటే లేదా నేను ఇప్పుడు కేక్ కోసుకుంటాను అనంటే సర్లే నాన్న అనేసి 500 ఇచ్చాను. వెళ్ళి కేక్ తెచ్చుకొని మా గూడెంలో అరిచి ఉంటుంది సార్. అరిచి కాడ కేక్ కట్ చేసుకున్నాడు సార్. నైట్ 11:30 టైంలో అంట. ఆ రోజు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు అడిగారు? అరెస్ట్ ఎప్పుడు వచ్చారు సార్? 15 సాయంకాలం వచ్చేసి 11 పనుకున్నాడు సార్. అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం సార్. మా అబ్బాయి కూడా వచ్చాను. నాయమ్మంటే ముగ్గురికి పని ఉంది, మేము ముగ్గురం వెళ్ళాం తల్లి ముగ్గురం. నైట్ పనుకున్నాడు అన్నం తిని పనుకున్నాను. నైట్ 10:30 వచ్చి ఏంటి సార్ అంటే ఏనమ్మా కంగారు పడమాకండి, ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకోసమే ఎంక్వైరీ చేయటం వరకే మీ అబ్బాయికి ఏమైనా తెలిసామో అని వచ్చాము. మీరేం కంగారు పడమాకండి, ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి. ఏం లేదు, మీరు వచ్చే లోపల ఎంక్వైరీ తీసి పంపించేస్తాం అన్నారు సార్. పొల్లి అసలు ఏం చెప్పలేదు సార్. ఇంకా అప్పుడు తీసుకెళ్ళటం ఇంకా మనుషులు చూపించలేదు సార్ పిల్లల్ని. ఆ తర్వాత మళ్ళీ చెల్లరగట్ల వచ్చి ఒక 5 మళ్ళీ మా గుడి పిల్లల్ని తీసుకెళ్లారు సార్. ఒక 6 తీసుకెళ్లారు. ఇంక మనుషులను అయితే 3 రోజుల దాకా 4 రోజుల దాకా చూపెట్టలేదు సార్. అంతలోకి సలీం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఎలా జరిగింది సార్ అంటే ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఎలాగ ఉన్నాం సార్. లేదంటే ఇంకా మా పన్ను పాటలు మేము చచ్చేవాళ్ళం, మా పిల్లలు ఇక్కడ చచ్చేవాళ్ళు. ఆ సార్ వల్ల మేము బయటపడ్డాం. మా పేరు రావణ్ అండి. మా దీజావాడ సతీష్ కుమార్ కోసం వచ్చామండి. మా అబ్బాయి అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు. మా అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు. మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు. మేము కూలి నాలు చేసుకుని బతుకోవాళ్ళం. ఇట్లా పడుకున్నవన్నీ తీసుకెళ్ళిపోయి ఇలాగా తీసుకెళ్లి ఇట్లా చేశారు సార్. ఏమనిపిస్తుంది మీకు అంటే మీ ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్తే మీరు చెప్పారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు సార్? మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించేస్తాము, ఆధార్ కార్డు తీసుకొని టేషన్కి రండి అన్నారు. వెళ్ళాము, అక్కడే నైట్ వెళ్ళాము. 2 దాకా ఉండి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చితే అక్కడ ఎవరు లేరు, అడిగితే అక్కడికి ఎవరిని తేలేదన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 1/2 ఆగి వెళ్తే మళ్ళీ లేదు, 4 దాకున్నాము. ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా, మీరు పొద్దునకి రండి, ఏమైనా పొద్దునకి వస్తే తెస్తారేమో అంటే మేము ఇంటికి వచ్చేసాము. మాకు తెల్లారి అప్పటి నుంచి 4-3 దాకా కూడా పిల్లల్లో మాకు ఎవరిని చూపించలేదు. చెప్పలేదు మాకు. తర్వాత 2-3 మీ అబ్బాయి రాయి పెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్లిపోయారు. మేము అలాంటి మా అబ్బాయి అలాంటి వాడు కాదని మాకు అట్లా దేవుడిదే వాళ్ళ సలీం సార్ గారు వచ్చారు. కానీ ఈ కేసును అంతా ఆయనే చూసుకుంటున్నాడు. మా బాబు మాకు వస్తే మాకు చాలు, మేము అదే అనుకున్నాం. ఏ కేసు లేకుండా మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్. మాకు ఇంకేం అసలు మేమే మా గురించి ఏం ఆశించుకోవట్లేదు. మా బాబు మాకు ఉంటే చాలు.
పనికి వెళ్తాడు, మట్టి పనికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారు ఏమిటి వెళ్తారు పనికి, ఒక రోజు వెళ్తే రెండు రోజులు చేస్తే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటాడు. బాబుకి కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు. మేము ఉంటేనే తీసుకెళ్తాం, లేదంటే ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని. అంతా దేవుడికే తెలుసు సార్. మేము ఇంకా ఎవరి మీద ఎవరిని నిందించు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.